గణేష్ నవరాత్రుల సందర్భంగా నిజామాబాద్ టౌన్లో మట్టి వినాయకులు ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్లో మట్టి గణనాథులనే కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ మట్టి విగ్రహాలతోనే సాధ్యపడుతుందన్న అవగాహనతో వాటిని కొనుగోలు చేస్తున్నట్లు నగరవాసులు చెబుతున్నారు. మట్టి వినాయకులపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా వినాయకుల ప్రతిమలు, అట్లాగే దాంతోపాటు పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి మార్కెట్లోకి ప్రజలంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. మట్టి విగ్రహం తీసుకున్నాం. మట్టి విగ్రహం కోసం అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలిసి అవుతుంది కదా సార్, అందుకొరకు మట్టి విగ్రహం. పిల్లలు రంగురంగుల విగ్రహాలు కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. మావాడు అంటారు అద్దు బప్ప వాటర్ కలుషితం అయితే ఎందుకు అవసరం మనకు అని 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 అన్నాడు మావాడు. సరే ఇక వాడి మాటకి నీకు ఎవరు చెప్పారు మట్టి విగ్రహాలు తీసుకోవాలి కాలుష్యం కాకుండా ఉంటుందని? ఎవరు చెప్పారు? టీచర్స్. మీ స్కూల్లో అందరూ పిల్లలందరికీ అవగాహన వచ్చిందా? వచ్చింది. సో అందరూ మీ ఫ్రెండ్స్ అందరు కూడా మట్టి విగ్రహాలు తీసుకుంటారు? ఇట్లా మట్టి విగ్రహాలు తీసుకునేందుకు కొంత కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రధానంగా చాలా ఏళ్ళుగా మనం చూస్తున్నాం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీఓపికి సంబంధించినటువంటి విగ్రహాలు తీసుకుంటుంటే అవి నీటిలో కరగకపోవడం, ఎక్కువ కాలం నీటిలోనే ఉండిపోవడంతో కొంత కాలుష్యం అవుతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. చాలా మంది కస్టమర్స్ మట్టి విగ్రహాలు ఇంట్రెస్ట్గా తీసుకుంటున్నారు. సార్ చెప్పండి, మట్టి విగ్రహాలు ఎట్లా ఇంట్రెస్ట్? మట్టి విగ్రహాలు తీసుకుంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్కి సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మట్టి విగ్రహాలు అందరు మట్టి విగ్రహాలు తీసుకోవాలని నా యొక్క అభిప్రాయము. నేను కూడా మట్టి విగ్రహాలను తీసుకుంటున్నాను. మార్కెట్లో రకరకాల రంగులతో ఉన్నటువంటి విగ్రహాలు కనిపిస్తున్నాయి మనకి. ఇది న్యాచురల్గా ఉంటుంది, ఈజీగా డిజాల్వ్ అవుతుంది వాటర్లో, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండదు కాబట్టి మట్టి విగ్రహాలకు ఇంప్రెస్ అయ్యాము అంతే. మీరే మోటివేట్ చేశారు? నాకు కూడా ఇష్టమే మట్టి వినాయకుడు, ఎకో ఫ్రెండ్లీ గణేష్ లాగా చెప్పుకోవచ్చు. కానీ యూత్ అంతా కూడా రంగురంగులు భారీ విగ్రహాలు రంగులతో ఉన్నటువంటి విగ్రహాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇంకా మట్టి విగ్రహాలపైన పూర్తి అవగాహన వచ్చిందా? వచ్చింది. అది కూడా స్టార్టింగ్ స్టేజ్ నుండి అందరు తీసుకోవాలి, ఎవరైనా ఇష్టపడాలి మట్టి వినాయకుడు పెట్టుకోవాలి అన్న. ఇట్లా అందరు కూడా మట్టి విగ్రహాలు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనతోనే ఇక్కడ నీలకంఠేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు కూడా అందుబాటులో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, గత కొద్ది సంవత్సరాలుగా మట్టి విగ్రహాల పైన ఎక్కువ అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఎన్విరాన్మెంట్ చూసే వాళ్ళంతా కూడా, పరిరక్షణ కోరుకునే వాళ్ళంతా. సో ఎట్లా ఉంటుందారు, ఏమనుకుంటున్నారు? మన సాంప్రదాయంలో పండగలకు కానీ సాంప్రదాయ వస్త్రాలకు కానీ చాలా పెద్దపీట వేసి ఉన్నారు. ముఖ్యంగా గణపతి ప్రప్రథమంగా పూజించేటటువంటి వాడు గణపతి. అటు గణపతే ఈ మధ్యలో ఏమైపోయింది అంటే ఫ్యాషన్కి వెళ్తూ ఆ ప్యాస్ట్రోపాలిస్ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర వీటితో చేసినటువంటి గణపతులను పూజించడం ఆ మధ్యలో చాలా జరిగింది. కానీ ఈ విధంగా అవగాహన తీసుకువస్తూ చాలామందికి కూడా మట్టితో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని పూజించి అనంత చతుర్దశి రోజున ఆ స్వామివారిని తీసుకెళ్ళి నిమజ్జనం అనేది చేసి తన తల్లి అయినటువంటి పార్వతీదేవి కైలాసానికి పంపించడం జరుగుతోంది. అవన్నీ కూడా ఆ నదిలో నిమజ్జనం చేయడం ద్వారా ఆ నదిలో ఉన్నటువంటి నీరంతా కూడా ఔషధ తుల్యమైనటువంటి నీటిని తాగి అందరూ కూడా తమ యొక్క ఆరోగ్యపరమైనటువంటి భద్రతను పొందేవారు. ఈ మధ్యలో ఈ కాలంలో కూడా ఈ భాద్రపద మాసంలో శ్రావణ మాసంలో చిన్న చిన్న రోగాలు ఇప్పటికీ మీరు చూస్తున్నారు, ఈ జ్వరాలు రావడం కానీ డెంగ్యూ దోమల బారి వీటి అన్నిటి బారిన పడి మనకు ఈ రోగాలు అనేటువంటివి వస్తున్నాయి. ఆ నీరు తాగడం ద్వారా ఈ రోగాలన్నీ పోయి పవిత్రమైనటువంటి శరీరంతో అందరూ కూడా చాలా బాగుంటారని ఈ సాంప్రదాయం మరియు ఈ పూజ యొక్క ఆంతర్యం. మట్టి విగ్రహం తీసుకున్నారు, చాలా ఇంట్రెస్ట్గా వచ్చి తీసుకున్నట్టున్నారు. అందరు రంగురంగుల విగ్రహాలు పెద్ద విగ్రహాలు తీసుకుంటున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా కాలుష్య నియంత్రణ కోసము మట్టి విగ్రహాలు వాడడము సాంప్రదాయంగా ఉంటుంది కాబట్టి మట్టి విగ్రహాలు వాడాలని అందరికీ మనవి చేయుచున్నాం. అన్న చెప్పండి, మట్టి విగ్రహాలు తీసుకోవడానికి వచ్చినట్టున్నారు కానీ మార్కెట్లో రకరకాల గణపతులు కనిపిస్తున్నాయి. మాకు మట్టి గణపతి అంటే చాలా ఇష్టం కాబట్టి కలర్ గణపతుల కంటే మట్టి గణపతి పెట్టడమే చాలా ఇది కాబట్టి మేము దాని ప్రకారం మట్టి గణపతి కొంటున్నాము. ఈసారి మట్టి గణపతితోనే పూజ చేస్తున్నామని శ్రీ గణేష్. ఎట్లా ఉన్నాయి మార్కెట్లో ధరలు? మార్కెట్లో ధరలు అయితే జర ఈసారి ఎక్కువనే ఉన్నాయి. సార్ ఏ విగ్రహం తీసుకున్నారు? మట్టి విగ్రహం అంటే దీనికి రంగులు వేసారు, కలర్ వేసారు. ఎట్లా మట్టి విగ్రహం తీసుకుంటే ఎట్లా రకాలు? ఎందుకంటే వాటర్ వేసి తొందర కరిగిపోతుంది కదా, అవి లేకపోతే అట్లే ఉండి కాలుష్యం ఏర్పడుతుంది కదా, అందుకొరకు మట్టి విగ్రహానికి ఇంట్రెస్ట్ చూపించాం. మట్టి విగ్రహాలు విక్రయిస్తున్నటువంటి వ్యాపారం మాట్లాడదాం, ఎట్లా ఉంది సేల్స్, ఎట్లా ఉన్నాయి అన్న చెప్పండి. మట్టి విగ్రహాలు ఎట్లా వస్తున్నారా, జనం వస్తున్నారా తీసుకోవడానికి, ఆసక్తి చూపిస్తున్నారా? ఉన్నారు కానీ ఎక్కువ మట్టుకు పీఓపి తీసుకుంటున్నారు.
దానివల్ల వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మొత్తం పొల్యూషన్ అవుతుంది. గవర్నమెంట్ దీనికి ఏం తీసుకోనంటే పిఓపి కొద్దిగా బ్యాన్ చేస్తే అందరికీ బాగానే ఉంటుంది, మీకైనా మాకైనా ప్రపంచానికి కూడా బాగానే ఉంటుంది. కానీ మీరు చాలా ఇంట్రెస్ట్గా మట్టి విగ్రహాలు అమ్ముతున్నారు అందరూ? మేము ఇప్పుడు కాదు సార్, మేము 25 ఇయర్స్ నుంచి మా షాప్ ఉంది, ఇక్కడనే ఉంటుంది, మేము లోకల్ నుంచే ఉంటాము. ఏ సైజ్ విగ్రహాలు దొరుకుతాయి? పెద్దవి 4 ఫీట్స్ వరకు దొరుకుతాయి సార్ మన దగ్గర. సో ఇట్లా మట్టి విగ్రహాలు కొనేందుకు అయితే భక్తులు కావచ్చు, నిజామాబాద్ నగరం సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఉదయం నుంచి మార్కెట్లకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. రకరకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నా కూడా కొంత మట్టి విగ్రహాలు తీసుకునేందుకు ఆసక్తి కనిపిస్తున్నాను. ముఖ్యంగా పర్యావరణ హితం కోసం మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము, అది కూడా శ్రేష్టమైనటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్తున్నారు.